ஆத்மா சாவது அக்னி ஆறது. ஆத்மா சாவது அக்னி ஆறது. ஈ பிரத்யேகமைன பாடான்னி மனமந்தரமு கூட கலிசி பைபிள் அனே ஈ மகா ஜ்ஞான கிரந்தములో వ్రాయబడినటువంటి మాటలని పరిశీలన మనము చేద్దాం. పరిశోధన అనగా ఒక విషయమును గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటమే పరిశోధన. ఏవో తాత్కాలికంగా కొన్ని ఆలోచనలు చేయటం, ఈ విషయంపైన ఇంకా మేము పరిశోధనలు సాగిస్తున్నాను అనటం, ఇంకా తెలుసుకోవలసినవి ఉన్నవి అని పరిశోధన పేరిట శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గురించి ఏనాటికి శాస్త్రవేత్తలు కులంకషంగా చెప్పలేకపోతున్నారు. అది ప్రకృతిని గురించి అయినా, కలిగించినటువంటి పరలోకపు కన్న తండ్రి దేవుని గురించి అయినా, ఈ శాస్త్రవేత్తల పరిశోధనలన్నీ కూడా సగములో ఆగిపోయినవి కొన్నైతే పరిపూర్ణంగా చెప్పలేనివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి పరిశోధన అంటే సగం సగము తెలుసుకోవటం కాదు, ఒకే విషయాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటమే పరిశోధన. కాబట్టి ఆత్మ చావదు అగ్ని ఆరదు అనే ఈ పాఠాన్ని కులంకషంగా క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఒకరోజు పేపరు చదువుతున్నప్పుడు ఆ పేపర్లో ఒక వార్త రాశాడు ఒక ఆయన. ఏమనో తెలుసా? కన్నీటి విలువ తెలియనివాడు కవిత వ్రాయలేడు అన్న మాటను చదివాను. కన్నీళ్ల విలువ తెలియనివాడు కవిత వ్రాయలేడట. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, కన్నీళ్ల విలువ తెలియనివాడు కవితలు వ్రాస్తాడో వ్రాయడో నాకు తెలియదు, కానీ వాక్యము చెప్పటానికి మాత్రం బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటంటే, అనుభవ జ్ఞానము లేకపోతే వాక్యమును ప్రకటించలేడన్న సంగతే దేవుడు బైబిల్లో రాయించాడు. అందుకే వాక్యము చెప్పటానికి కావలసినది అనుభవం. అది వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానులు కావాలి అని పౌలు గారు ప్రారంభ శతాబ్దములోనే రాశాడు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు వ్రాసిన తీసినటువంటి ప్రతి పాఠం అనుభవించి వ్రాసి తీసిన పాఠాలు ఇవి. ఇంచుమించుగా మీ అందరికీ కూడా తెలుసు, జయశాలి గారు 25 సంవత్సరాలు కఠోరమైన దీక్షను చేసి బైబిల్లో వ్రాయబడిన అనేక సందర్భాలను క్రోడీకరణ పద్ధతిలో సమకూర్చి ఒక పాఠంగా నేర్పించటం అనేది క్రైస్తవ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతవరకు రాలేదు. అందుకే బైబిల్ని చదవటం ఒక ఎత్తు అయితే, ఆ బైబిల్లో ఉన్న అక్కడక్కడ యెహోవా వాక్యము మీకు ఇచ్చట కొంచెం అచ్చట కొంచెం వచ్చింది అన్నట్టుగా అక్కడక్కడ ఉన్న వాటిని సమకూర్చటం మరొక వంతైతే, ఆ చెప్పబడిన వ్రాయబడినటువంటి పాఠాలకి టైటిల్ సమకూర్చటం మరొక వంత. సామాన్యమైన పని కాదండి ఇదంతా కూడా. ఏదో మనము అగ్ని ఆరదు ఆత్మ చావదు అనగానే
పాఠం బాగుంది అనుకుంటామే తప్ప ఈ పాఠాన్ని తీయటానికి మహానుభావుడు పడిన కష్టం కొంత కాదనే చెప్పాలి కాబట్టి ఇది మనసులో పెట్టుకొని మీరు ఈ విషయాన్ని బాగా ఆలోచించాలి ఇకపోతే కొన్ని విషయాలేమో ఆలోచిస్తే అర్థమవుతాయి మరికొన్ని విషయాలైతే అనుభవిస్తే అర్థమవుతాయి ఆలోచనలకి అనుభవించడానికి గల తేడాను మీరు ఆలోచిస్తే దొంగతనము చేయకూడదు దొంగతనము చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచిస్తే అర్థమవుతాయి లేదండి నేను అనుభవించి తెలుసుకుంటాను అనంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి దొంగతనము చేస్తే పోలీసులు పట్టుకుంటారని వారు తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారని ఆ తర్వాత నువ్వు చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఎలా ఉంటదో వీటన్నింటిని నేను అనుభవిస్తేనే కాని నాకు అర్థమవుతది అనుకుంటే నీ పొరపాటు నువ్వు ఆలోచిస్తేనే నీకు అర్థమవుతది విషయం ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయాలను నేను ఇది చేసి చూస్తాను అని అనుకోవటం అవివేకం దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు నిప్పు మీ అందరికీ కూడా తెలుసు దానిని చూడగానే కాలుతుంది అన్న సంగతి నీకు ఆలోచిస్తే అర్థమవుతది లేదు నేను పట్టుకొని చూస్తాను ఒంటికి తగలబెట్టుకొని చూస్తానంటే ఆ తర్వాత నువ్వుండవు ఇవి మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు బైబిల్ అనగానే ఇలా బైబిల్లో ఉన్న మాటలను ఆలోచింపజేసి ఈ మానవ సమాజాన్ని కాపాడగలిగే పాఠాలే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు తీసినటువంటి పాఠాలు ఇంకా మీరు బాగా ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజాన్ని అనగా ఈ ప్రపంచాన్ని పట్టించుకునే వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి ఒక మారుమూల గ్రామము నుండి మొదలుకొని మహానగరమైనటువంటి దేశాలను పరిపాలించే వరకు శరీరాలకు కావలసినవన్నీ ఇచ్చేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు ఒక గ్రామాన్ని పట్టించుకోవటానికి వార్డు బాయ్ ఉంటాడు ఒక జిల్లాని పట్టించుకోవటానికి ఒక అధికారి ఉంటాడు ఒక మండలాన్ని పట్టించుకోవటానికి ఎంఆర్ఓ ఉంటాడు ఒక రాష్ట్రాన్ని పట్టించుకోవటానికి ముఖ్యమంత్రి ఉంటాడు దేశాన్ని పరిపాలించటానికి ప్రధానమంత్రి రాష్ట్రపతులు ఉన్నారు శరీరాలకు కావలసినవన్నీ ఇవ్వటానికి ప్రభుత్వాలు అన్ని విధాలా ఆలోచిస్తూ ఉన్నారు కోడు కోసం నీడ కోసం ఆ తర్వాత దుస్తుల కోసం వారి సమస్యలను తీర్చడానికి ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కనబడే ఈ శరీరానికి అన్ని వసతులు కల్పించే వారు ఉన్నారు కానీ విశేషం ఏంటంటే ఈ శరీరాన్ని కదిలించే శక్తి ఆత్మ కోసం ఆలోచించే వారు ఈ ప్రపంచములోనే ఎవరు లేరండి ఎవరు లేరన్న సంగతి మీరు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే డాడీ ఒక మాట చెప్తాడు ఆధునిక శాస్త్రం కూడా ఆత్మను గురించి ఆలోచించరు అని నమ్మరు వీళ్ళు ఆత్మను ఇలా శాస్త్రవేత్తలు మొదలుకొని సామాన్యుల వరకు పామరులు మొదలుకొని ఉపాధ్యాయుల వరకు ఆత్మను గురించిన ఆలోచనలు నేడున్న సమాజానికి లేవు మీకు తెలుసనుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఆత్మకథ అని రాసి శరీర కథ అంతా కూడా రాసుకున్నాడు పుట్టుక ఎక్కడ జరిగింది విద్యాభ్యాసం ఎక్కడ చేశాడు
ఆయన ఎక్కడ డిగ్రీ పూర్తి చేశాడు, ఆయన ఎంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, శరీర కథ అంతా కూడా రాసుకొని దానికి ఆయన పెట్టిన పేరేంటంటే ఆత్మకథ అని పేరు పెట్టాడు. ఇది శరీర కథనా ఆత్మకథనా? ఇలా మీరు ఆలోచించండి, గొప్పవారికి కూడా ఆత్మను గురించిన ఆలోచన లేకపోవట వలననే ఈరోజు ఆత్మను గురించి ఆలోచించేవారు ప్రపంచంలో కరువైపోయారు. ఇకపోతే అమెరికాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఏమైనా ఆత్మను గురించి ఆలోచిస్తున్నారా అని ఒకవేళ మీరు చూడగలిగితే, డిసెంబర్ నెలలో నుండి పోయిన నెలలో పడినటువంటి ఒక వార్తను పేపర్లో కటింగ్ చేసి తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? ఇంచుమించుగా అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు 10 ఏండ్ల పాటు పరిశోధన జరిగించారట. 10 ఏండ్ల పాటు 10 సంవత్సరాలు పరిశోధన చేశారు. ఇంతకీ వీళ్ళు 10 ఏండ్ల పాటు దేని మీద పరిశోధన చేశారు అని చదివితే పత్రికలో గుట్టు తెలిసిందో అని పత్రికలో రాశారు. ఇంతకీ వీళ్ళు తెలుసుకున్న గుట్టేంటి అని పేపర్లో చదువుతున్నప్పుడు ఆవలింత గుట్టు తెలిసిందో అని పేపర్లో రాశారండి. కొండలు తవ్వేసి వెలకలను పట్టుకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి. ఆవలింతను గురించి 10 సంవత్సరాలు పరిశోధన చేయవలసిన అవసరత ఉందంటారా? మీరు ఆలోచించండి, ఆవలింత గుట్టు తెలిసిందో అని రాశాడు. వీళ్ళు రాస్తూ ఏమంటున్నారు అంటే, ఆధునిక పరికరాల సహాయంతో పరిశోధన చేసి గుట్టు కనిపెట్టారు. ఆవలింత రావాలి అంటే పక్కవారు నోరు తెరుచుకుంటుంది. అందుకే ఆవలింతకు అన్నయ్య ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు అని రాశారండి. ఆవలింతకి అన్నయ్య ఉన్నాడట కానీ తుమ్ముకి తమ్ముడు లేడట, నీ పరిశోధన పాడుగాను. ఇలా 10 సంవత్సరాల పాటు పరిశోధన ఆవలింత పైన చేయవలసిన అవసరత ఉందంటారా? మీరు చెప్పండి. అసలు ఈ శరీరాన్ని కదిలించే శక్తి ఎక్కడి నుండి వచ్చింది? శక్తికి అసలు నాశనం అనేది ఉంటుందా ఉండదా? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఏమైపోతుంది అని కనీసపు ఆలోచన లేనటువంటి ఈ శాస్త్రవేత్తలకి అసలు ఆత్మను గురించిన ఆలోచన ఉందంటారా? మీరు చెప్పండి. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, శాస్త్రవేత్తలకు సహితం ఆత్మను గురించిన ఆలోచన లేదు అనేటువంటి ఆలోచన మనకు రావాలి. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా ఆత్మను గురించినటువంటి ఎన్నో సందర్భాలని దేవుడు బైబుల్లో వ్రాయించిన, బైబులు పైన పరిశోధన లేకపోవట వలన ఆత్మ ఎక్కడిదండి, ఆరని అగ్ని ఎక్కడిదండి అని ఈరోజు బైబుల్ని ఈరోజు సమాజం పక్కన పెట్టేసిందండి. కాబట్టి ఈ సమాజం అనగా ఈ మనుషులు దేనిని గురించి అయితే ఆలోచన కోల్పోయారో అక్కడి నుండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు బైబుల్ పాఠాలను బయటకు తీశారు. గనుక ఈ పాఠాలను మనము జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే అసలు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వీటి పరిస్థితులు ఏంటి, ఈ ఆత్మ అనేటువంటి శక్తికి నాశనం అనేది ఉంటుందా ఉండదా, పరిస్థితులు ఏంటో వీటన్నింటినీ మనము బైబిల్లోని పట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ శరీరాన్ని కదిలించే అటువంటి ఒక శక్తి ఉందండి, ఆ శక్తి పేరే ఆత్మ. ఇది ఈ సమాజానికి ఎవరు పరిచయం చేశారు అని మీరు ఆలోచిస్తే, ప్రారంభ శతాబ్దములో అనగా
శాస్త్రవేత్తలు ఇంకా భూమి మీద పుట్టక మునిపే మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ఆత్మని ఈ సమాజానికి పరిచయం చేశాడు. ఆ ఆత్మను గురించి యేసు పలికిన మాట ఈ సందర్భంలో ఒక మాటని మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 6:63 మీకు సుపరిచితమైన మాట ఇది, అయినా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఆత్మయే జీవింపజేయుచున్నది దేనిని? దేనినండి? ఆత్మయే జీవింపజేయుచున్నది దేనిని? నిష్ప్రయోజనమైన శరీరాన్ని, కదలలేనటువంటి శరీరాన్ని కదిలించేది శక్తి ఆత్మ అంటున్నాడు. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు, ఇది నిష్ప్రయోజనమైనది, కదలలేనిది, చూడలేనిది, నడవలేనిది, చేతులున్నా పనిచేయలేనిది, మెదడున్నా ఆలోచింపలేనిది. నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తి, దాని పేరే ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిది అంటే మానవ నేత్రాలకు కనిపించేది కాదు. నువ్వు ఆలోచిస్తే అర్థమయ్యేది ఆత్మ. గనుక నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని కదిలించటానికి ఈ శరీరములోనికి ఎక్కడ నుండి వచ్చింది ఆత్మ అని మీరు ఆలోచిస్తే, మన పరలోకపు కన్న తండ్రి అయిన దేవునిలో నుండి విడిపోయిన ఒక చిన్ని భాగమే ఈ చిన్న శరీరాన్ని కదిలించటానికి దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మ. మీకు తెలుసు శక్తికి నాశనము అనేది ఉండదండి. శాస్త్రం కూడా ఈరోజు చెబుతుంది కళ్ళు తెరిచిన తర్వాత. శక్తి కదిలించే అటువంటి వస్తువులకు నాశనం ఉంటుంది. లైట్ పాడైపోతుంది, ఫ్యాను పాడైపోతుంది, కూలర్ పాడైపోతుంది, ఫ్రిడ్జ్ పాడైపోతుంది. కానీ ఈ వస్తువులను కదిలించే అటువంటి శక్తికి మాత్రం నాశనం అనేది లేదు. అలాగే శరీరానికి చావుందేమో తప్ప శరీరాన్ని కదిలించే శక్తికి మాత్రం నాశనము లేదు అనే చెప్పాలి. ఎందుకు అంటే దేవుడు ఉన్నవాడు. ఉన్నవాడిలో నుండి విడిపోయినటువంటి భాగం ఎల్లకాలము ఉంటుందే తప్ప శక్తికి నాశనం అనేది ఉండదు. విచిత్రం ఏంటంటే ఆత్మ శక్తి ఏంటంటే ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళగలదే తప్ప లేకుండా నాశనమైపోయేది మాత్రం కాదు. ఒకనాడు పరలోకములో ఉన్నాం, తల్లి గర్భములోనికి వచ్చాము, ఈ ఆకారములోనికి ఇంతకాలము నివసించాము, ఈ ఆకారాన్ని కదిలించింది ఈ వస్తువు, ఈ శరీరము చచ్చిపోతుంది. ఆత్మ నాశనము లేదు కానీ మరొక చోటకు వెళ్ళిపోతుందే తప్ప ఆత్మకి మాత్రం నాశనం అనేది ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలారా, గనుక ప్రస్తుతం మన ప్రయాణము ఎక్కడి నుండి ఎక్కడి వరకు సాగింది అంటే పరలోకములో నుండి భూలోకం అనే ఈ లోకానికి మన మొదటి ప్రయాణము జరిగింది. ఇక్కడి నుండి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వెళ్ళిపోయే మరొక చోటు ఉంది. ఆ చోటుకి ఎందుకు వెళుతుందో, ఆ చోటు ఎక్కడ ఉందో, ఆ ఆరని అగ్నికే ఆత్మ ఎందుకు వెళుతుంది అనేటువంటి విషయాలను ఇంకా మనము ముందుకెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఆత్మను గురించినటువంటి ఆలోచనలు బైబిల్లో మనకు అనేక సందర్భాల్లో మనకు కనపడతాయి. ఎందుకంటే ఆత్మను గురించినటువంటి ఆలోచనలు, ఆత్మ వెళ్ళిపోయే అటువంటి ఆ ఆరని అగ్నిని గురించి మనిషి వ్రాసుకున్న పాఠ్య పుస్తకాలలో ఎక్కడ మనకు కనిపించవు. ఒకవేళ కనిపిస్తే ఇప్పటికే సమాజానికి ఆరని అగ్నిని గురించి, చావని ఆత్మను గురించి అవగాహన ఉండేది. వీరికి అవగాహన లేదు అంటే ఈరోజు ఇలాంటి విషయాలు
మనిషి వ్రాసుకున్న పాఠ్యపుస్తకాలలో ఎక్కడా మనకు కనిపించటం లేదు. గనుక దేవుడు వ్రాయించినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశోధన చేయగలిగితేనే ఇదిగో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఇంకాస్త మనము ముందుకెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే మనిషి ఈ తాత్కాలికమైనటువంటి చిన్న జీవితములో ఉండి ఈ జీవితము శాశ్వతమైనది కాదు అని, ఈ తాత్కాలికమైన చిన్న జీవితమును గురించి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు, ఆ దేవుని కార్యక్రమాలు, ఆయన పనులేంటో ఒకసారి మీరు చూడగలిగితే పరలోకపు కన్న తండ్రి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాస్తూ ఒక మాట రాస్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటిని అంటున్నాడు చూడండి జ్ఞాని అయిన సొలొమోను గారు. దేవుడు చేసిన పనులన్నీయు ఏంటట? శాశ్వతములైనవి. దేవుని పనులు తాత్కాలికమైనవి కావు, ఆయన చేసే పనులన్నీ శాశ్వతములైనవి. ఆత్మ శాశ్వతమైనది, అలాగని శరీరమేమో నాశనమైపోతుంది అని మీరు అనుకోకండి. ఇంకా ముందు ముందు పాఠాల్లో మీరు నేర్చుకుంటారు. నిష్ప్రయోజనమైనది అనగానే ఎందుకు పనికి రాకుండా నాశనమైపోతుందేమో అనుకోకండి. చావు తర్వాత శరీరము ప్రకృతిలో భద్రము చేయబడుతుందే తప్ప ఈ శరీరానికి కూడా నాశనము లేదు. కనిపించకుండా పోయినంత మాత్రాన అది నాశనమైపోతుందని మనిషి తాత్కాలికమైన ఆలోచనలతో ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని పనులు ఎలాంటివట? శాశ్వతములైనవి. గనుక శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వతములైన వాటిని, ఆ వాటిని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, కొద్ది కాలముండి నాశనమైపోయేది కాదు. గనక శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ ఎలాంటి పరిస్థితుల్లోనికి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వెళ్ళిపోతుందో ఇంకా మనము క్లుప్తముగా ఆలోచన మనము చేద్దాం. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ శరీరానికి కావలసినటువంటి వాటినే దేవుడు ఎంత శాశ్వతంగా చేశాడో మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితేనండి, ఈ భూమి మీద శరీరానికి కావలసినటువంటి వాటినే దేవుడు కొన్ని వందల 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 కోట్ల సంవత్సరాలు ఉండేటట్లుగా, ఇదిగో ఈ శరీరానికి కావలసినవే శాశ్వతంగా కొన్నింటిని చేశాడండి. అవేంటో మీరు జాగ్రత్తగా బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే మన అందరికీ కూడా తెలుసండి. ఈ ప్రకృతి పుట్టి ఇప్పటికే 1800 కోట్ల సంవత్సరాలు అయింది అని శాస్త్ర ప్రపంచం అంచనాలు వేసి చెప్పింది. ఇప్పటికే 1800 కోట్ల సంవత్సరాలు అయిందని. దేవుడు ఈ భూమి మీద తాత్కాలికంగా ఈ శరీరానికి అవసరమైన వాటినే ఆకాశములో ఉన్నటువంటి సూర్యగోళాన్ని పెట్టాడో, ఈ మండుచున్న వేడిమిలో ఎంత కాలము నుండి ఇప్పటి వరకు సూర్యుడు మండుతున్నాడు అంటే 1800 కోట్ల సంవత్సరాల నుండి మండుతుంది సూర్యుడు. అంటే శరీరానికి కావలసిన వేడినే 100 కోట్ల సంవత్సరాల నుండి ఇంకా మండుతూనే ఉన్నాడు. అంతేకాదండి, ఇది కనిపించే అగ్నిగోళం అయితే మన శరీరానికి కావలసిన మంటని అనగా ఈ ప్రకృతిలో ఉన్న
మూడవ గ్రహమైనటువంటి భూమిని కదిలించేటువంటి మంట కూడా ఉండండి భూమి లోపల మీరు ఒకసారి ఈ విషయాన్ని బైబిల్లో మీరు ఆలోచన చేయగలిగితే ఒక మంచి మాటను బైబిల్లో దేవుడు రాయించాడు చూడండి యోబు గ్రంథము మరి 28వ అధ్యాయము యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి మీకు భూమి నుండి పైపైన ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును ఏమండి భూమి కదలాలి అంటే లోపలున్న అగ్ని మండాలి ఇది భూమి లోపల ఉండేటువంటి అగ్ని ఈ అగ్నిని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే భూమి అనేటువంటి గ్రహము తిరగాలి అంటే భూమి లోపల అగ్నిని పెట్టాడు దేవుడు పెట్రోల్ మండకపోతే బండి కదలదు వైట్ పెట్రోల్ లేకపోతే విమానము కదలదు అలాగే భూమి లోపలి భాగములో దేవుడు మంటని ఎందుకు పెట్టాడు అంటే ఈ భూమి కదలాలి అంటే భూమి లోపల దేవుడు అగ్ని పర్వతాలను పెట్టాడు అప్పుడప్పుడు ఇవి బయటకు వస్తూ ఉంటాయి లావా పదార్థముగా లావా పదార్థముగా ఇవి ఆలోచించండి మీరు శరీరానికి కావలసిన భూమిలోని ప్రతి వస్తువు శరీరానికి కావాలి అని భూమిని కదలటానికి దేవుడు పెట్టిన అగ్నిమంటలు ఈ శరీరము కొంతకాలము ఈ భూమి మీద బ్రతికి అవసరాలు తీర్చుకోవటానికి ఆకాశములో దేవుడు పెట్టిన అగ్నిగోళం శరీరానికి కావలసిన అవసరాలు తీర్చటానికే దేవుడు వందల కోట్ల సంవత్సరాలు మండే మంటను ఈ ప్రకృతిలో దేవుడు మన కోసం సిద్ధపరిచాడు అలాగని ఆత్మను గురించి దేవుడు ఆలోచించలేదంటారా ఆత్మను గురించిన ఆలోచన దేవుడికి లేదంటారా మీరు ఆలోచించండి శరీరమును గురించే ఇన్ని ఆలోచించిన కన్న తండ్రి నీ ఆత్మను గురించి దేవుడు ఆలోచన లేదు అనుకుంటే నీ పొరపాటు దీనికంటే ఎక్కువగా ఆత్మను గురించే దేవుడు ఆలోచిస్తాడు గనుక ప్రేమైన దేవుని పిల్లలారా అందుకేనండి మనము పెట్టినటువంటి పాఠం ఈ ఆత్మ ఏంటి ఈ ఆరని అగ్ని ఏంటి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలిపిన ఒకే ఒక మహాజ్ఞాన గ్రంథం అండి బైబిల్ మహాజ్ఞాన గ్రంథం బైబిల్ మానవ శాస్త్రాతీతమైనటువంటి జ్ఞానం దేవుడు బైబిల్లో మన కోసం రాయించి పెట్టాడు కాబట్టి అసలు ఆరని అగ్ని ఈ యొక్క మరి చావని ఆత్మ వీటి పరిస్థితులు ఏంటి ఇవి అక్కడికి ఎందుకు వెళుతున్నాయి అసలు ఈ రెండు కూడా ఉండేది ఎక్కడ అని మీరు ఆలోచిస్తే ఈ రెండు అనగా ఆత్మ ఆరని మంటలు ఎక్కడ ఉన్నాయని మీరు ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లరా అవి రెండు ఈ భూలోకానికి సంబంధించినవి కానే కాదండి మీరు భూమి మీద ఏ ప్రాంతానికి వెళ్ళి చూచినా ఈ రెండు మీకెక్కడా కనిపించవు భూమి లోపల అగ్ని ఉందని తెలుసుకోవటానికే శాస్త్ర ప్రపంచానికి వందల సంవత్సరాలు పట్టినప్పుడు ఆరని మంటలు మరో లోకములో ఉన్నాయని తెలుసుకోవటానికి ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు పట్టాలి మీరు ఆలోచించండి గనుక ఈ రెండు కూడా ఈ లోకానికి సంబంధించినవి కావు ఈ రెండు కూడా మరో లోకానికి సంబంధించినవి ఆ లోకము పేరే మృతుల లోకము అని బైబిల్ చెప్పింది ఆ లోకము పేరే పాతాల లోకము అని బైబిల్లో రాసింది గనుక ఆ మృతుల లోకము అనగా మరణించిన తర్వాత వెళ్ళే అటువంటి ఆత్మలు ఉండే అటువంటి లోకము పేరే మృతుల లోకముగా పాతాల లోకముగా బైబిల్లో దేవుడు వ్రాయించి పెట్టాడండి ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడు అంటే అశాశ్వతములైనవన్నీ కూడా శాశ్వతములు అనుకుంటున్నాడు శాశ్వతమైన వాటిని అన్నింటినీ అసలు లేవు అనుకుంటున్నాడు ఈరోజు మనిషి అది మనిషి బుద్ధిహీనత ఎందుకంటే మనిషికి దేవుని జ్ఞానము లేకపోవటం వలన తాత్కాలికమైనవే ఇక్కడ ఉన్నవి అనుకుంటున్నారు శాశ్వతమైన వాటిని గురించిన ఆలోచన మనిషికి లేదు గనుకనే ఈరోజు మనిషి దేవునికి దూరమైపోయాడు దేవుని కోసం మనిషి బ్రతకలేకపోతున్నాడు
గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈ రెండు ఎక్కడ ఉన్నాయి అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగో పరలోకములో నుండి పాతాళలోక విషయాలను తెలుసుకొని తండ్రి యొద్ద అన్ని విషయాలు నేర్చుకున్నటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ రెండింటిని గురించినటువంటి ఆలోచన చక్కగా యేసుక్రీస్తు తన నోట నుండి పలికినటువంటి మాటలే బైబిల్లో భక్తుల చేత వ్రాయబడినటువంటి మాటలు. కాబట్టి ఆయన నోట నుండి వస్తున్న మాటని ఒకసారి చూడండి. చాలామంది మన దగ్గర పాఠాలు నేర్చుకొని వెళ్ళిపోయిన వారు ఏమంటున్నారంటేనండి, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారండి, బైబుల్లో లేని పాఠాలు చెబుతున్నారండి అనేటువంటి ఒక అపోహ ఉంది మన పైన. బైబుల్లో లేని పాఠాలు మనం ఎందుకు చెబుతాం చెప్పండి? వీళ్ళు చెప్పే టైటిల్స్ బైబుల్లో లేవండి అంటున్నారు చాలామంది. ఆ టైటిల్ ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 9:48 ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాటను చూడండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది మన టైటిల్. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఎక్కడట? నరకమున. ఈరోజు మనిషికి నరకమును గురించి పరలోకమును గురించినటువంటి శాశ్వతములైన వాటిని గురించినటువంటి ఆలోచన ఈరోజు మనిషికి లేకుండా పోయిందండి. శాశ్వతమైన వాటిని గురించి మనిషి ఆలోచించకపోతున్నాడు. చూసారండి, ఈ రెండూ కూడా ఏమిటి అని మీరు ఆలోచిస్తే, చక్కగా ఆలోచిస్తేనే మీకు ఇది అర్థమవుతాయి. చక్కగా ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. అగ్ని ఆరదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగానండి యేసు నోట నుండి వచ్చిన ప్రతి మాట ప్రపంచానికి ఒక చక్కటి పాఠం. ఇవి పాఠాలు అని తెలుసుకోలేక, బైబిల్ గ్రంథాన్ని అందుకోలేక ఈరోజు బైబిల్ ఎలా మిగిలిపోయింది సమాజంలో మీరు ఆలోచిస్తేనండి, అందని కారు ద్రాక్షగా మిగిలిపోయిందండి బైబిల్. అందని కారు ద్రాక్షగా మిగిలిపోయింది. అందుకోలేక మన వాళ్ళు ఏమంటున్నారు అంటే, అందని ద్రాక్షలు పుల్లవి అన్నట్టుగా అందుకోవడం చేతకా లేక అది పుల్లటిదండి అని మత పుస్తకంగా ఈరోజు బైబిల్ని పక్కన పెట్టేశారు. నువ్వు ఆలోచిస్తే, అందుకోవటానికి ప్రయత్నం చేస్తే నువ్వు అన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకోవడం చేతకాక ఏమంటున్నారు ఈరోజు, అందని ద్రాక్షాలు పుల్లన అంటున్నారు ఈరోజు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు ఈ నరకం ఎక్కడుంది? అందులో ఆరని అగ్ని ఎందుకుంది? ఈ ఆత్మని చావను, ఈ చావలేనటువంటి ఆత్మ ఎందుకు అక్కడికి వెళుతుంది? అసలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అన్న సంగతిని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలారా, నరకము ఎలాంటిది అంటే, అక్కడికి ఇన్కమింగే తప్ప మళ్ళీ అక్కడి నుండి అవుట్ గోయింగ్ మాత్రం ఉండదండి. అక్కడికి ఇన్కమింగే, వెళ్ళిపోవటమే తప్ప అక్కడి నుండి మళ్ళీ తిరిగి రావటము ఉండదు. నేను వెళ్ళలే, నేను చూసే వస్తాను అనుకుంటే మనిషి అవివేకం ఇదే. మనిషి అవివేకం. ఎందుకంటే నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రానటువంటి లోకం అది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవి రెండూ కూడా మరి ఎక్కడ ఉన్నాయి అని ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథములో నరకము ఎక్కడ ఉందో ఒక మాట చెబుతున్నాడు చూడండి యెషయా గారు. యెషయా గ్రంథము 14:15 ఒకసారి చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నరకము ఎక్కడుందట? పాతాళములో ఉన్నది. నరకము ఎక్కడ ఉంది అని
దేవుణ్ణి అడిగితే కలిగించినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. నరకము ఎక్కడ ఉంది అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. నరకము అడ్రస్ చెబుతున్నాము, రాసుకోండి. పాతాళము అనే ఒక లోకములో నరకము అనేది ఒకటి ఉంది. చూసారండి, మనకు పైన కనిపించేది పరలోకమైతే, మనము భూమి మీద ఉన్న ఈ భూలోకము మధ్యలోకమైతే, ఈ భూమిని దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత భూమి క్రింద ఉన్న లోకమే పాతాళ లోకం. మీరు మూడు లోకాల మర్మాలు అనే పాఠములో మీకు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు, మీకు వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి పాతాళ లోకములో ఒక భాగము పేరే నరకము అంటున్నాడు. పాతాళ లోకములో ఒక భాగము పేరు నరకం. ఏమండి, ఈరోజు మీరు చూడండి, పరలోకమును గురించి నరకమును గురించి చెబితే చాలామంది వినరండి, కొట్టిపారేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే మనిషి నైజం ఏంటంటే, ఈరోజు నేను చూస్తేనే కానీ నమ్మను అనేటువంటి దుస్థితి ఈరోజు మనిషికి పట్టింది. అలాగని ప్రతిదానిని చూస్తేనే నమ్ముతున్నాడా మనిషి? మీ నాన్న చెప్తాడు, ఒరే అక్కడ చూడరా ఆ ఫోటోలో వేలాడుతున్నది మీ ముత్తాతరా అని చెప్తాడు. గ్యారంటీ ఏంటి మా ముత్తాతనే? ఏంటండి గ్యారంటీ? ఇంత ఇంత మీసాలు వేసుకొని ఒరే మీ తాత నిమ్మక మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడు రా అంటాడు. వీడు గుడ్డిగా నమ్మేస్తాడు, నిలబెట్టాడో నిలబెట్టిందో చూడకుండానే. చూసారా, ఇక్కడ మాత్రం నువ్వు ఆయన ఎవరో చూడకుండా తెలుసుకోకుండా మీ నాన్న చెప్పగానే ఇక్కడ నమ్ముతున్నావు. దేవుడు చెప్పిన మాటల పైన మనిషికి మాత్రం నమ్మకం లేకుండా పోయింది. గనుక ముందే చెప్పాను, నేను అన్ని చూస్తేనే నమ్ముతాను అనుకోవటం అవివేకం. నువ్వు ఆలోచించాలి, నువ్వు ఆలోచించాలి. గనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఈ నరకము అనే ఈ భయంకరమైనటువంటి లోకం ఎక్కడ ఉందో బైబిల్ చెబుతుంది. పాతాళ లోకములో ఉండే ఒక భాగము పేరే నరకం. ఆ నరకములో ఏముందని యేసుక్రీస్తు చెప్పాడు అంటే మంటలు అని చెబుతున్నాడు. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లరా, మనిషి దేవుని కోసము బ్రతకకపోతే ఇదిగో ఆత్మ నాశనము లేనటువంటి ఆత్మకి దేవుడు విధించే అటువంటి శాశ్వతమైనటువంటి శిక్ష, శాశ్వతమైనటువంటి శిక్ష. ఆ శిక్ష ఎంత భయంకరమైనది అని మీరు ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లరా, ఇదిగో కొద్ది సంవత్సరాలు దేవుని కోసం నువ్వు బ్రతకకపోతే శాశ్వత కాలంగా ఆత్మ అనుభవించబోయే అటువంటి ఒక భయంకరమైనటువంటి లోకమే నరకం. అసలు ఈ నరకాన్ని దేవుడు ఎందుకు చేశాడండి, మనిషి కోసమే దేవుడు చేశాడా అని ఒకవేళ మీరు అడిగితేనండి, దేవుడు మనిషి కోసం చేయలేదండి నరకాన్ని. దేవుడు మనిషి కోసం చేయలేదు నరకాన్ని, మరి ఎవరి కోసం చేశాడు అని మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు పలికిన ఒక అద్భుతమైనటువంటి మాటను చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 25:41 ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 25:41, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ నరకమున ఆరని మంటలను దేవుడు ఎవరి కోసం ప్రారంభములో చేశాడు అని మీరు ఆలోచిస్తేనండి, ఆత్మలైన దేవుని మాటలు వినక దయ్యాలుగా మారిపోయిన ఆత్మలను నిత్య శిక్ష విధించటానికి దేవుడు చేసిన మరో ఒక భయంకరమైనటువంటి లోకమే ఆ నరకమని అటువంటి పాతాళ లోకములో ఉన్న భాగం. దీనిని దేవుడు దేనికోసం చేశాడు అంటే, ఇదిగో సాతానుకు నువ్వు అపవాదికిని వానితో వెళ్ళిపోయినటువంటి దూతలకిని
నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు అంటే వాటి కోసము ఏ దేవదూతలైతే తప్పు చేశాయో ఏ దూతలైతే దేవుని మాటలు వినలేకపోయాయో వాటి కోసము సిద్ధపరిచినటువంటి ఆ ఆత్మలకు విధించే శిక్షలోనికి నా కోసం మీరు బ్రతకకపోతే నేను చెప్పినట్టుగా మీరు వినకపోతే మీరు కూడా అక్కడికే వెళ్ళిపోండి అని మనుషులకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఇక్కడ మరి దేవుడు ప్రయోగించిన మరో అద్భుతమైన మాట ఏంటంటే నిత్యాగ్ని అంటున్నాడు చూడండి ఇక్కడ నిత్యాగ్ని అంటే ఎప్పుడూ ఉండేటువంటి భయంకరమైనటువంటి అగ్ని చూసారా శరీరము తాత్కాలికమైనది గనక శరీరం కోసము చేసినవైన పోతాయి సూర్యుడు పోతాడు భూమి పోతుంది భూమి లోపలున్న అగ్నైనా పోతుంది కానీ ఆత్మకి నాశనము లేదు గనక ఆత్మ శాశ్వతమైనది గనక నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు చూడండి నిత్యాగ్నిలోనికి పోండి గనుక ప్రేమైన దేవుని పిల్లలారా నిజంగానండి ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు ఆత్మ వెళ్ళిపోయేటువంటి ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని దండనకు వెళ్ళిపోతే యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు ఆత్మ అనుభవించే శిక్ష కోసం ఈ మాటలు దేవుడు చెబుతున్నాడు గనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఇలా జాగ్రత్తగా మనము బైబిల్ని ఆలోచన చేయగలిగితేనండి ఆత్మ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులను గురించి చెబుతున్నాడు ఇంకా మీరు చూడండి మీకు మంటలుంటాయి అనగానే మరికొన్ని సందర్భాలను చదువుకుంటున్నప్పుడు మీకు ఒక డౌట్ రావాలండి యేసుక్రీస్తు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మ అనుభవించబోయే అటువంటి బాధను చెప్పటానికి ఈ భూమి మీద మనిషి అనుభవించే అటువంటి బాధల్లో కూడా కొన్ని బాధలను ఎగ్జాంపుల్గా తీసుకొని ఆత్మ అనుభవించే అటువంటి శిక్ష కోసం శరీరములో మీరున్నారు గనక శరీర భాషను ఉపయోగించినటువంటి సందర్భాలు కూడా కొన్ని కొన్ని మనకు బైబిల్లో కనపడతాయి ఏమంటాడు తెలుసా అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అంటాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఏడుపులేంటి కన్నీళ్ళేంటి పండ్లు కొరకటం ఏంటి అంటే ఆత్మకి కూడా పండ్లుంటాయా ఆత్మకి కూడా కళ్ళుంటాయా ఆ కళ్ళలో నుండి నీరు కారుతుందా అని ఇది మీరు ఆలోచిస్తేనండి మీరు శరీరాలలో ఉన్నారు గనక శరీరాలలో ఉన్న మీకు బాధ అంటేంటో చెప్పటానికి ఆత్మ అనుభవించబోయే బాధను గురించి రూపకలంకారణ భాషను ఉపయోగించి చెబుతున్నాడు ఇక్కడ మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుంటే ఆ సందర్భాలన్నీ మీకు కనబడతాయి ఒక చోట ఏడుపులు అంటాడు ఒక చోట పండ్లు కొరుకుట అంటాడు మరొక చోట కటికమైన చీకటి అంటాడు ఇవన్నీ కూడా శరీరాల్లో ఉన్న మనము అనుభవిస్తున్నాము గనక ఆత్మ కూడా ఇలాంటి బాధలోనికే వెళ్ళిపోతుంది అని భాషను ఉపయోగించి భావాన్ని చెబుతున్నాడు ఇక్కడ భాషను ఉపయోగించి భావాన్ని చెబుతున్నాడు ఎందుకంటే బాధని మనము చూపించలేమండి చూపించగలరా బాధని డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నా కడుపులో నొప్పిగా ఉంది అని అంటారు మీరు అప్పుడు డాక్టర్ గారు నొప్పేది చూపించు అంటే ఏం చూపిస్తారు చెప్పండి నొప్పేది చూపించు బాధ ఏంటి చూపించంటే ఏం చూపిస్తారు అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మీరు నా కడుపులో సూదులతో గ్రుచ్చినట్టుగా ఉందండి అని చెప్తారు అది బాధ ఏంటో అర్థమైపోద్ది ఒక సూది మన శరీరానికి తగిలినప్పుడు ఎంత తీవ్రమైన బాధ ఉంటుందో అలాంటి బాధను చెబుతున్నావు అంటే నీ బాధను చూపించుకోలేనిది అది ఆలోచిస్తే అర్థం చేసుకోగలం ఆలోచించి అర్థం చేసుకోగలం ఇలాగేనండి ఒక తెలివైన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట వాడికి ఎలాంటి పరిస్థితి ఉందంటే రాత్రి వేళ ఛాతి మీద ఎవరో కూర్చొని గొంతు పిసికినట్టుగా అనిపిస్తుందట వాడికి ఈడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఏంటి నాయన నీ బాధ అనగానే డాక్టర్ గారికి ఇతడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావటం లేదు ఈయనకి ఏంటి నాయన నీ బాధ చెప్పు అనగానే డాక్టర్ను కింద పడేసి ఛాతి మీద కూర్చొని గొంతు నొక్కుతున్నాడట ఒరే చచ్చిపోతానరా ఆపరా అనగానే ఇదిగో ఇలాంటి బాధ ఉందండి నాకు అని చెప్పాడట ఇలాంటి బాధ ఉందండి నాకు అని చెప్పాడట సరే అండి బాధని చెప్పాలంటే కష్టం అండి
ఎగ్జాంపుల్ తో నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప బాధను చూపించి చెప్పలేము. అలాగే ప్రేమిన దేవుని పిల్లలారా, ఆత్మ అనుభవించబోయేటువంటి శిక్షణ గురించి శరీరాలలో ఉన్న మనకి భావముతో చెబుతున్నాడు యేసుక్రీస్తు మహానుభావుడు. ఇకపోతే అక్కడికి వెళ్ళిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే వెళ్ళిపోయినటువంటి ఒక మరి మనిషి అనుభవంతో చెబుతున్నటువంటి మాటలు యేసుక్రీస్తు పలికిన సందర్భం ఒకటి ఉందండి బైబిల్లో. చూడండి ఒకసారి లూకాగా రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనము నుండి ఒకసారి మీరు చూడగలిగితే అంటున్నాడు ఇక్కడ, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి లాజరు వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. వెళ్ళిపోతున్న మనిషి చెప్పిన మనిషికి పట్టటం లేదు. ఈరోజు చూడండి, అక్కడికి వెళ్ళిపోయిన మనిషి పడుతున్న బాధను చెబుతున్నాడు, నేను ఈ అగ్నిజ్వాలల మధ్య యాతన పడుచున్నాను. బాధ తీవ్రత ఎక్కువైతే అనుభవించేదే యాతన, బాధ కంటే తీవ్రమైనది యాతన. నేను ఈ అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెబుతున్నాడు ధనవంతుడు. బ్రతుకున్నంత కాలం ఎన్ని కేకులు తిన్నాడో తెలియదు, కానీ పోయిన తర్వాత కేకులు లేవు, అన్నీ కేకలే. ఇక్కడ మీకు విషయం ఒకటి అర్థం కావాలి. ఏంటంటే, ధనవంతుడు నీటి చుక్కను అడుగుతున్నాడు అంటే ఆ నరకమున నీటి చుక్క కూడా దొరకదు అన్న విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి. నీటి చుక్క కూడా దొరకదు అక్కడ, మంటలు తప్ప చల్లటి నీళ్ళు అసలుండవు. అది ఎంత కాలం అని మీరు ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని పిల్లరా, యుగ యుగాలు అండి. ఎప్పుడో మోషే కాలములో జరిగినటువంటి, క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రిందట జరిగిన యథార్థ గాథని మళ్ళీ యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో జ్ఞాపకము చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు కంటే ముందు 2000 సంవత్సరాలు అతడు అనుభవిస్తూనే ఉన్నాడు బాధ. ఆ తర్వాత యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఈ 4000 సంవత్సరాల కానుండి ఆ ధనవంతుడు అనుభవించేటువంటి శిక్ష, నిత్య నరకాగ్ని. ఎందుకు వెళ్ళిపోయాడు ధనవంతుడు అక్కడికి? ఎందుకు కక్కుర్తి పడుతున్నాడు నీటి కోసం అక్కడ? ఎందుకు అక్కడ బాధను అనుభవిస్తున్నాడు? ఎందుకు నిత్యాగ్నిలోనికి చేరుకున్నాడు? 6 మంటలలోనికి చావని ఆత్మ ఎందుకు వెళ్ళింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ధనవంతుడు తన జీవితములో చేసిన ఒకే ఒక్క తప్పు అదేంటంటే, మనిషి దేవుని కోసం బ్రతకకపోవుటయే. ఆ ధనవంతుడు దేవుని కోసం బ్రతకకపోవుటయే ధనవంతుడు చేసిన అతిపెద్ద నేరం. అదే మనిషికి దేవుడు విధించేటువంటి ఆ నిత్య నరకాగ్ని దండన ఎందుకు విధిస్తున్నాడు అంటే, మనిషికి దేవుడిచ్చిన ఈ భూమి మీద చిన్న జీవిత కాలములో శరీరాన్ని ఇచ్చి, శరీరములో ఆత్మను పెట్టి, శరీరానికి కావలసినవన్నీ ఇచ్చి, ఈ ప్రకృతిలో నీవు చల్లగా బ్రతకాలి అని ప్రకృతిని నీ పాదాల క్రింద పెట్టి 60-70 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నీకిచ్చి, ఒకవేళ నీకు అధిక బలముంటే 80, 90, 100 సంవత్సరాలు బ్రతికే ఇంత మంచి ఆయుష్ను దేవుడిస్తే ఏ ఒక్కరోజు కూడా దేవుని కోసం ఆలోచించవా? ఏ రోజు కూడా దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన నీకు లేకపోతే దేవుడు శిక్ష విధించడా? చెప్పండి. తప్పు చేస్తే మానవ ప్రభుత్వాలే ఊరుకోవటం లేదు, నేరం చేస్తే ప్రభుత్వాలే శిక్షిస్తూ ఉన్నాయి. వారు ఎవరైనా కూడా తీసుకెళ్లిపోయి లోన పెట్టేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మరి ప్రభుత్వానికి ఏమైనా, అదే అతన్ని కూడా తీసుకెళ్లిపోయారు.
మొన్నటికి మొన్న ఐఏఎస్ చదివినటువంటి శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి అయితే ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి కొడుకువైతే ఏంటి? తప్పు చేసిన ప్రతి వాడిని ప్రభుత్వాలే ఇక్కడ శిక్షిస్తున్నప్పుడు దేవుని కోసం బ్రతకక మనిషి తప్పు చేస్తే మనిషిని దేవుడు శిక్షించడా? మీరు ఆలోచించండి, ఆలోచించండి. మీరు గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా దేవుడు రాయించిన బైబుల్ అనే ఈ మహా జ్ఞాన గ్రంథంలో మీరు ఆలోచిస్తేనండి, ఇదిగో ఇదిగో మరి ఆరని అగ్ని తీరనటువంటి ఆ అగ్ని మంటలలోనికి ఆత్మ ఎప్పుడు వెళుతుంది అని మీరు ఆలోచిస్తే, ఇదిగో ఈ శరీరాన్ని వదిలిపెట్టిన మరుక్షణమే వెళుతుంది అని బైబుల్ చెప్పిన నిజం మనందరికీ కూడా తెలుసు. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. ఒక క్షణములోనే ఆత్మ స్పీడును మీరు ఆలోచించాలి. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి ఎంత భయంకరమైనటువంటి ఈ అగ్ని జ్వాలలలో నుండి మనిషి తప్పించుకోవటం ఎలా అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే, చివరిగా దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాటని ఈ సందర్భంలో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఒకసారి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇంకా దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, మొదట దేవుని యొద్దకు వస్తున్నటువంటి ప్రతి వారు తెలుసుకోవలసింది ఏంటంటే దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడని, అందుకే మన పాఠాలు ఇలాగే ఉంటాయండి, దేవుడు ఉన్నాడా అనే పాఠం. దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు తెలుసుకొని నమ్మావంతే, కానీ దయ్యములు నమ్మి వణుకుచున్నవట దయ్యాలు. నువ్వు వణకవలసిన అవసరత లేదు, కానీ ఆయనను నువ్వు వెదకాలి అంటున్నాడు చూడండి దేవుడు. దేవుడు ఉన్నాడని నువ్వు మొదట నమ్మాలి. నమ్మిన నీవు దేవుణ్ణి నీవు వెదకాలి అంటున్నాడు. దేవుణ్ణి నీవు వెదకాలి, అప్పుడు దేవుడు మీకు ఫలమును దయచేస్తాడు. ఫలము అంటే మళ్ళీ చెట్టు ఫలాలు ఏమి ఇవ్వడైనా, ఫలము అంటే పరలోకం. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి, ఆయన యందు నీవు విశ్వాసము ఉంచాలి. ఆయన ఉన్నాడని తెలుసుకున్న నీవు ఆయనను నీవు వెదకాలి. వెదకిన తర్వాత అప్పుడు నీకు ఆయన పరలోకం ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆరని అగ్ని మరి చావనటువంటి ఆత్మ పరలోకానికి నువ్వు ఆ నిత్య నరకాగ్ని నుండి నీవు తప్పించుకోవాలి అని నువ్వు అనుకుంటే దేవుణ్ణి నీవు నమ్మాలి, ఆయనను నీవు వెదకాలి. అప్పుడు ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఆరని మంటలలో చావని ఆత్మ వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడి దేవుడు నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి, ఇదిగో ఈ పాఠాలని మీరు సమాజంలోనికి వెళ్ళిపోయి అవగాహన లేనటువంటి మనుషులకి చక్కగా మీరు నేర్పించటానికే ఇదిగో ఈ పాఠాలు మీకు నేర్పిస్తూ ఉన్నా. గనుక నేర్చుకోండి, ఆత్మని గురించి, ఆరని మంటని గురించి కులంకషంగా క్లుప్తంగా ఈ సమాజానికి తెలియచేయండి. అగ్నిలో నుండి కొందరినైనా లాగి పరలోకం వైపు అనేకులను నడిపించండి. ప్రార్థన చేసుకుందాం.